కొల్చారం మండలం రాంపూర్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనతో అట్టుడుకుంది. మీదెక్ నర్సాపూర్ ప్రధాన రహదారిని రైతులు దిగ్బంధించారు. సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాంపూర్ గ్రామంలో రైతులు ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. దీంతో రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించాయి. రైతుల ధర్నాకు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు మద్దతు పలికారు. ధర్నాలో మండల బీజేపీ అధ్యక్షులు పాతూరు దయాకర్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సేవాదళ ప్రధాన కార్యదర్శి మహేందర్రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం దయాకర్ గౌడ్ తో పాటు రైతులు పోచయ్య సత్యనారాయణలు మాట్లాడుతూ రైతులను నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోసే తత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నారు. ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేపట్టకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండు వేల ఒక వంద పెట్టు అటు రైతు చెప్తారు 25,000 3,000 కాదు. నువ్వు 25,000 అంటున్నావు, నోరు మూసుకుంటున్నావు. నువ్వు 21,000 పెట్టి చెప్తారు. నీ కొడుకు పుట్టినాక 6 నెలలకు తొడ చేసి 6 నెలలకు పేరు పెట్టామా అని అడుగుతున్నాం మేము. ఆయన ఫామ్ లో ఫామ్ అవుతున్నావు కాదు, రాష్ట్ర ప్రజలు అందరు అవలగా చేసినావు. అన్నయ్య ఎటుండి మేము రైతు బండి సాలే కూడా ఇయ్యన్నాడు. ఆయన ఫామ్ అవుతా 50 ఎకరాలు పెట్టుకొని ఫామ్ అవుతా 20 50 ఎకరాలు ఆయన సన్ దొడ్డ పెట్టుకుండు 80 ఎకరాలు దొడ్డ పెట్టుకుండు సందేహం చెప్పిండు. నీ రైతు పని చేస్తాం. రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎంత ఇబ్బందులు పడుతున్నారో సీఎం కేసీఆర్ మీ దృష్టికి రావట్లేదా? మరి నువ్వే కదా సన్నవాట్లేమని చెప్పింది రైతులకి. మరి నువ్వేమో దొడ్లట్లు వేసుకున్నావు, మంచిగా ఐకేపీ సెంటర్లు అమ్ముకున్నావు. మరి రైతుల సంగతి ఏంది? మరి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రైతు కన్నీళ్లు రాష్ట్రానికి ఇప్పుడు కూడా మంచి కావు. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరియు కేసీఆర్ కళ్ళు తెరిచి రైతులు ఖచ్చితంగా క్వింటాలకు సన్నధాన్యానికి 2,500 మద్దతు ధర ప్రకటించి ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేయాలి. లేని పక్షంలో మేము స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి ఇంటి ముట్టడి చేస్తాం. అదేవిధంగా కేసీఆర్ యొక్క ప్రగతి భవన్ కూడా ముట్టడి చేస్తాం. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. We'll be right back.